హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కోకాపేటలో గొల్లా కురుమా భవనానికి శంకుస్థాపన చేసి ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన శుక్రవారం సాయంత్రం మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం తాను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశానని, జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదైనా ఉందని తనను ఆయన అడిగారని కేసీఆర్ చెప్పారు. తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదని చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. కాగా రైతులకు ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్న పథకం గురించి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారని, ఆ సొమ్మును రైతులు ఎలా తిరిగి చెల్లిస్తారని అడిగారని, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగానే ఇస్తున్నామని తాను చెప్పానని కేసీఆర్ అన్నారు. ఇక రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు ఆర్థికంగా బలపడాలని, ఏ కులంలో పేదలను ఆ కుల సంఘాలు ఆదుకుంటూ ముందుకు కదలాలని, అదే చైతన్యంతో రాజకీయంగా కూడా ముందుకు వచ్చినప్పుడే తాను కలలుగన్న తెలంగాణ సాకారమవుతుందని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. Thanks for watching One India Telugu. For more updates, please subscribe One India Telugu.